హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో ఏంటంటే, మనకి ఈ సమ్మర్లో ఏంటంటే జుట్టు దుమ్ము అంతా పట్టేసి రాలుతూ ఉంటుంది. ఆ రాలిన జుట్టుని మళ్ళీ వచ్చేలాగా మంచి టిప్ చెప్తున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను జెల్లి తయారు చేయడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో ఫస్ట్ చూపిస్తున్నాను. తర్వాత మసాజ్ ఎలా చేసుకోవాలనేది అది కూడా మీకు చూపిస్తాను. కంటిన్యూగా వీడియో చూడండి, మీరు కూడా ఈ టిప్ పాటించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అవిసె గింజలండి. అవిసె గింజలు ఏంటంటే వీటిలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఫిష్, అలాగే చికెన్, మటన్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో అన్నీ ఉంటాయన్నమాట. ఇది తినడానికి కూడా బాగా పనిచేస్తుంది, అలాగే ఇది జుట్టుకు కూడా చాలా మంచి పనిచేస్తుంది. జుట్టును గ్రోత్ను పెంచి, అలాగే చుండ్రును తగ్గించి, రాలిన జుట్టును మళ్ళీ మొలిసేలాగా చాలా ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ పాటించండి. ఇవేంటంటే అవిసె గింజలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా, లేదంటే మనకి రైస్ అమ్మే షాపులలో కానీ లేదంటే పప్పులు అమ్మే షాపులలో ఎక్కడైనా దొరుకుతాయి, సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి అవిసె గింజలు అని చెప్తే ఇస్తారన్నమాట. ఇదండి ఫస్ట్ ఒక స్పూను, అంటే ఒక్కరికి సరిపోయేంత నేను మీకు చూపిస్తున్నాను. ఒక స్పూన్ తీసుకున్నాను అవిసె గింజలు. నువ్వుల కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి, షైనింగ్ వస్తాయి ఇవి. తర్వాత వచ్చేసి నేను ఆలివ్ ఆయిల్ అండి ఒక స్పూను. తర్వాత ఫస్ట్ వచ్చేసి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. జస్ట్ చిన్న కప్తో 2 కప్స్ తీసుకొని ఈ 1 స్పూను అవిసె గింజల్ని ఈ వాటర్లో వేసి చక్కగా బాగా ఉడకబెట్టాలండి. ఉడకబెడితే ఏంటంటే జెల్లీలాగా చాలా బాగా వస్తుంది, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తర్వాత ఆలివ్ ఆయిల్ ఉంది కదా, అది 1 స్పూను తీసుకొని మనము జెల్లీలో కలపాలి. నేను అది కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. చూసారు కదా, ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 కప్స్ వాటర్ పోసుకొని, తర్వాత అవిసె గింజలు 1 స్పూన్ వేసుకొని, ఒక్కరికైతే 1 స్పూన్ అండి, ఇద్దరికి కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇది ఎవరైనా వాడచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎందుకంటే ఈ జుట్టు మంచి స్మూత్ని ఇస్తుంది, అలాగే జుట్టు పెరగడానికి బ్లాక్ ఫ్యూచర్లో మనకి బ్లాక్ రావడం కోసం బాగా ఉపయోగపడుతుంది, వైట్ హెయిర్ని బాగా తీసేస్తుంది. చూసారు కదా, ఇది ఉడుకుతుంటే ఏంటంటే ఆయిల్ లాగా వస్తుందండి మనకి. ఈ అవిసె గింజలదంతా పైనకు వచ్చేసి ఆయిల్ లాగా వచ్చేసి జెల్లీ లాగా తయారవుతుంది. దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి నేను జస్ట్ మీకు చూపించే కోసం చూపిస్తున్నాను. కొద్దిసేపు ఉడకగానే ఇలా జెల్లీలాగా వచ్చి మనకి ఆయిల్ లాగా మెరిసిపోతుంది కదా. దీన్ని మనము బాగా ఉడికించుకున్నాక తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని, నీట్గా ఉన్నది, దాంట్లో ఇది వేసి ఒక గిన్నె పైన క్లాత్ వేసి తర్వాత వడగట్టుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. చూసారుగా, చక్కగా ఉడికిపోతుంది. జస్ట్ ఇది ఒక 5 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది అన్నమాట. 2 కప్స్ నీళ్ళన్నీ బాగా కొంచెం మరిగి ఆ జెల్లీ అంతా తయారవుతుంది. ఇది అవిసె గింజలు ఏంటంటే మోకాల నొప్పులు తగ్గడం కోసం రోజు 1 స్పూన్ అనేది ఇది మనం తీసుకోవచ్చండి. షుగర్ వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది, ఎందుకంటే విటమిన్స్ ఎక్కువగా ఉండి మంచి బలాన్ని ఇస్తుంది. ఇది పిల్లలు కూడా ఇవ్వచ్చండి, దీంట్లో చాలా 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 విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫిష్ తినని వాళ్ళు కంపల్సరీ ఇవి తింటే మాత్రం ఆ ఫిష్లో ఉన్న విటమిన్స్ అన్నీ వీటిలో ఎక్కువ ఉండి బాటిల్లోకి వెళ్ళిపోతాయి. చూసారు కదా, ఇది ఉడికిపోయింది. దీన్ని మనము ఒక క్లాత్, పల్చటి క్లాత్ తీసుకొని గిన్నె పైన వేసుకొని దీన్ని మనము వడగట్టుకుందాము. కొంచెం మనకి చల్లారితే బాగుంటుందండి, అంటే మనకి చల్లారినాక ఇలా కొంచెం వడగట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ జెల్లీ బాగా చల్లారాలి, ఎందుకంటే వేడివేడిది కూడా పెట్టుకోకూడదు కదా. తర్వాత ఆయిల్ని కలుపుకొని మనము ఎలా మసాజ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇంకా మనకి మనమే చేసుకోవచ్చండి, అది కూడా నేను ఎలా చేసుకుంటాను అనేది చూసి మీరు కూడా దాన్ని ఫాలో అవ్వండి. ఇది మనం వీక్లీ 2 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇది మనం ఇలా తయారు చేసుకొనైనా ఒక స్టోర్ మామూలుగా ఒక గ్లాస్ దాంట్లో పెట్టుకొనైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కనీసం ఇది ఒక
ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటుంది. చూసారు కదా ఇది అవిసె గింజలు ఫేస్కి కూడా చాలా మంచి టిప్ అండి. ఎందుకంటే ఫేస్లో ఉన్న మొటిమలు కానీ లేదా డస్ట్ అంతా తీసేసి మంచి గ్లోని ఇస్తుంది అన్నమాట. వైట్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సమ్మర్లో ఇది కూడా వాడచ్చు. చూసారు కదా ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాము ఒక కొద్దిగా, అంటే హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము రెడీ అయ్యాక బాగా ఇట్లా కలుపుకున్నాక తర్వాత దీన్ని ఆల్రెడీ చల్లారిపోయిందండి, దీన్ని మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్యూచర్లో ఏంటంటే బ్లాక్ జుట్టు ఎక్కువ వచ్చేలాగా చేస్తుందన్నమాట ఇది. ఇప్పటి నుండి పిల్లలకి కూడా ఇది ఇవ్వచ్చండి. మనము వీక్లీ ఒకసారైనా దీన్ని మనము పిల్లలకి పెట్టవచ్చు అన్నమాట. బాగా మనకి ఈ జెల్లీతోటి బాగా మసాజ్ చేస్తే జుట్టు బాగా గ్రోత్గా అవుతుంది, అలాగే సిల్కీగా కూడా అవుతుంది. రాలిపోయిన జుట్టుని వెంటనే రప్పించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఈ అవిసె గింజలకి. చూసారు కదా ఈ జెల్లీలాగా ఇలా వచ్చేస్తుంది మనకి ఉడికినాక. తర్వాత ఏంటంటే దీన్ని బాగా మనము మసాజ్ చేసుకుందాము. చూసారుగా నేను ఏంటంటే హెయిర్ని మొత్తము వదిలేసుకొని ఇలా చక్కగా కాసేపు చిక్ అంతా, అంటే మనము జుట్టుకున్న చిక్కును అంతా తీసేస్తే ఏంటంటే ఈజీగా మనకి ఆయిల్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నేను మొత్తము కొంబుతోటి మొత్తం చిక్కు తీసేసి ఫస్ట్ మీకు హెయిర్ చూపిస్తున్నాను. అలానే నాకు జుట్టు అసలు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి కాకముందు చాలా ఉండేదండి. తర్వాత పిల్లలు పుట్టాక జుట్టు అంతా అసలు అంటే పొడవు తగ్గింది. అలాగే లావు అంటే నా జుట్టు ఎంట్రక ఏంటంటే కొంచెం లావు ఉంటుంది అన్నమాట. లావు ఉండడం వల్ల కొంచెం లావు ఉంటుంది జుట్టు. ఇంకా నేను ఇలాంటి టిప్స్ చాలా యూజ్ చేసేదాన్ని, పిల్లలు పుట్టాక కొంచెం మానేశానండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మీకోసము ఇలాంటి టిప్స్ అన్నీ. చూసారు కదా ఇది మనము ఎలా మసాజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఎలా చేస్తాననేది చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. అలా చేస్తేనే మనకి ఏంటంటే జుట్టు గ్రోత్ బాగా వస్తుందన్నమాట. చూసారుగా స్టార్ట్ చేసేద్దాము. నేను ఫస్ట్ బౌల్లో ఈ జెల్లీ అంతా పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్నగా మొత్తం టూ హ్యాండ్స్ తోటి ఇలా లోపలికి అనేసి మొత్తము మనము బాగా మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ లోపల ఏంటంటే మనకి మధ్యలోంచి కింద నుంచి మనము ఇలా మసాజ్ చేసుకుంటే వెంటనే మనకి ఈ హెయిర్ కంతా పట్టేసి హెడ్కి పట్టేసి మొత్తము చాలా బాగుంటుంది. చూసారుగా ఇలా మొత్తం నేను ఎలా చేస్తాననేది చూసి మొత్తం మీరు కూడా ఇలా చేసుకోండి, ఈజీగా బాగుంటుంది కూడా. తర్వాత నేను మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?
చూసారు కదా, ఇలా మొత్తం మనం చక్కగా మసాజ్ చేసుకున్నాక తర్వాత ఏంటంటే ఈ టవల్ జస్ట్ మనం వేడి గోరువెచ్చని వాటర్లో ముంచిన టవల్ అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే మామూలుగా పెడుతున్నాను. ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే చాలా చక్కగా మనకి జుట్టుకి మొత్తం ఆయిల్ అంతా పట్టేసి గాలి జుట్టుకు రాకుండా ఇలా మొత్తం చుట్టుకున్నాక గాలి అనేది రాకుండా ఉంటుందన్నమాట. లోపల మనకి ఏంటంటే చక్కగా మగ్గినట్లుండి జుట్టు మంచి గ్రోత్ని ఇస్తుంది. చూసారు కదా, ఇది కనీసం మనం ఒక 10 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోవాలి. అలాగే జుట్టు కూడా మనకి మంచి గ్రోత్ని ఇస్తుంది, అలాగే చుండ్రుని తగ్గిస్తుంది, మనకి ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా చేస్తుందన్నమాట. ఇది మంచి టిప్ అండి, పాటించండి. నేను మీకు చక్కగా అన్నీ ఎలా చేసుకోవాలని చూపించాను కదా ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.